వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మన అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అరుణాచలం కింద బస్సు రెడీగా ఉంది, మనం వెళ్ళిపోదాం. సురేష్కో ఇదే బస్సు వచ్చింది. బస్సు మీద మనం చెన్నై నుంచి అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం బస్సు ఎక్కేద్దాం. అనంతపురానికి ఇంకా 40 మినిట్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఏదో హోటల్ ఉంటే టీ తాగి బిస్కెట్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా చాలా దూరం ఉంది. రోడ్డు మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. లొకేషన్స్ అన్నీ ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్ళిపోతాం. అమ్మాలే వచ్చాను అనమాట. ఇది కొండలో, ఇది మెయిన్ గుడి అంట. చాలా పెద్దది ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇంకా గిరి ప్రదర్శన ఏదో చేయాలంట. చాలా పెద్దగా ఉంది గుడి. ఇదే మెయిన్ గుడి, చాలా పెద్దగా ఉంది ఇది. కింద నుంచి ఆ పై వరకు ఉంది గుడి. ఇక్కడ పక్కనే కొండలు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి బొండాలు అన్నీ, విభూది అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అన్నీ కొనుక్కోవచ్చు మనం. ఇంకో షాప్స్, అన్నీ షాప్స్ ఇక్కడ. చాలా పెద్దగా ఉంది గోపురం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. గుడి ఇది 10 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఇది గుడి లోపల మొత్తం ప్లేస్. ఇది చాలా పెద్దగా ఉంది గుడి. 10 ఫ్లోర్స్ ఇది. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ దేవుడి ఫోటోలు, ఈ చేతికి కట్టుండే తాళ్ళు, రుద్రాక్షలు అన్నీ అమ్ముతున్నారన్నమాట. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. వినాయకుడు బొమ్మలు చెక్కుతున్నారు ఇక్కడ. కొద్దిగేమో రాతితో కట్టింది కొండతో, అక్కడ మొత్తం సిమెంట్తో కట్టారనమాట. ఇదేమో గుడి. ఇటు సైడ్ కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇది మనం అరుణాచలం అంటాం. ఇక్కడేమో తిరువన్నామాలై అంటున్నారు. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం. మెయిన్ గోపురం అనమాట. ఇది రాజగోపురం. ఇది రాజగోపురం. ఇది మెయిన్. ఇంకా 4 సైడ్స్ 4 ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ సైడ్, అక్కడ బ్యాక్ సైడ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఏదో మండపం లాంటిది ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలీదు. టికెట్ తీసుకోవడానికి వెళ్దాం. సో లెట్స్ గో. మనం టికెట్ తీసుకోవడానికి అన్నాం కదా, కానీ టికెట్ తీసుకోవడానికి రాలేదు. మనం టిఫిన్ తినడానికి వచ్చాను. ఇక్కడ ఏదో అన్నపూర్ణ హోటల్ అని ఉంది కదా, అన్నపూర్ణ హోటల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేసి గుళ్ళోకి వెళ్దాం. సో చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి ఏం తెలియదు. ఇందాక స్టాప్ అయింది కదా, అంతే, ఇంకేం తెలియదు. సో టిఫిన్ తినడానికి వెళ్ళిపోదాం. వచ్చాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట.
ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట, చాలా హైట్ గా ఉంది. ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ తీ కూడా ఇది శివుడి గుడి. గోపురం, ఇదొక గోపురం, ఇదొక గోపురం. ఇందాక మనం వచ్చిందో గోపురం అన్నమాట. దర్శనమైంది లోపల కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇది వెనకాల గోపురం అన్నమాట. ఇందాక మనం బ్యాక్ సైడ్ గోపురం నుంచి లోపలికి వచ్చాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. బయట కూడా ఇంకో గోపురం ఉంది, లాస్ట్ గోపురం. ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఇలా వెళ్తే బయటికి వెళ్ళిపోవాలన్నమాట. చాలా పెద్ద గోపురం ఇది, చాలా పెద్దది. ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం. వాళ్ళతో చెక్కారు కదా, ఇది చెక్కతో చేస్తున్నారన్నమాట. బాగుంది. చెట్టు మీద వినాయకుడు చేశారు. కొండ చూశారు కదా, ఇదే గోపురం. వెనకాల గోపురం ఇది. మనం ఇక్కడ వినాయకుడు అన్ని చెక్కుతున్నారు చిన్న చిన్న రాళ్ళతో. ఇప్పుడు మన బస్సు అక్కడ ఆ ప్లేస్లో ఉంది అక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళిపోదాం. ఇక్కడ అంబాసిడర్ కార్ని రీమోడల్ చేశారన్నమాట. వెనకాల డిక్కి ఓపెన్ చేశారు, మొత్తం వెనకాల క్లోజ్ చేశారు. ఇక్కడ ఏంటో అన్ని వెరైటీ వెరైటీ అన్నీ ఉంటున్నాయి. ఇంకా ఇక్కడ అన్ని షాప్స్ ఇవన్నీ. ఈ మొత్తం గుడే. ఇప్పుడు మనం గుడి చెప్పులు లేకుండా నడవాలి. ఇప్పుడు అందరూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి. అబ్బా, ఇంకా మనం పరిగెట్టి వెళ్ళిపోతాం అర్జెంటుగా. మళ్ళీ అన్నపూర్ణ హోటల్లోనే మళ్ళీ భోంచేస్తాం అన్నమాట. ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడే గుడి ఉంది, ఇక్కడేమో హోటల్ అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ హోటల్, వెనకాల ఇక మనం గిరి ప్రదక్షిణానికి వెళ్దాం. సో కారు ఇక్కడికి వీధు సన్న వీధులు ఇవన్నీ. ఇట్లా కారు ఏం రాదు, మనమే బస్సు దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో మనం బస్సు దగ్గరికి వెళ్ళిపోదాం. గిరి ప్రదక్షిణానికి వచ్చానమాట. ఇంకో బస్సులో కూర్చున్నాం మనం. మీకు ఏదైనా రవణా మహర్షిని ఆశ్రమాలు ఉంటాయంట. అగ్నిలింగం అంటే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం అన్నీ చూద్దాం. రమణ మహర్షి ఇంకా బొల్లని గుళ్ళు ఉంటాయంట, దారిలో మీకు చూపిస్తాను. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాం అన్నమాట. ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు అవి తీసేయాలన్నమాట. సో చెప్పులు ఇప్పేసి వెళ్ళడమే లోపలికి. సో లెట్స్ మహర్షి ఆశ్రమం అన్నమాట. లోపల చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ థర్మల్ టెస్టింగ్ అన్నీ పెట్టారన్నమాట. వీడియో నాటాలు అని చెప్పారు మనకి. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, మనకి చూస్తే చుట్టూరు చాలా ప్లేస్ ఉంది. అక్కడేమో ఒక బ్లాక్ ఉందన్నమాట అక్కడ. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఏదో గుళ్ళి కనిపిస్తున్నాయి. సో లోపలికి వెళ్ళిపోదాం. పాతకాలపు చెట్టు అంట, చాలా పెద్దగా ఉంది చెట్టు. చాలా పెద్దది చెట్టు. ఇంకా లోపలి అక్కడ గుళ్ళే ఉన్నాయి. అక్కడ గుళ్ళే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏవో రాసి ఉన్నాయి. శ్రీరామ రామ నాశ్రమ పుస్తకాలపు అంటే లైబ్రరీ అన్నమాట ఇది. సో మనం లోపలికి వెళ్దాం. ఫారినర్స్ కూడా వచ్చారన్నమాట ఇక్కడికి. ఫారినర్స్ అక్కడ కొంతమంది ఫారినర్స్ కూర్చున్నారు. ఇంకా లోపల చాలా పెద్దది ఉంది. ఇంకా లోపల చాలా ఉంది. సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది రమణ మహర్షి సమాధి అన్నమాట. ఏదో గుడి ఉంది, రమణ మహర్షి గుడి అనుకుంటుంది. ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడేమో పక్కన మెడిటేషన్ హాల్ ఇది, మెడిటేషన్ చేస్తున్నారు. ఇది రమణ మహర్షి బొమ్మ. లోపల గుడి ఉంది, లోపలికి వెళ్దాం అన్నమాట. గుడి చుట్టూరు ఇది. ఇక్కడ వినాయకుడు గుడి ఉంది, వినాయకుడి గుడి ఇది. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు.
ఇక్కడ ఒక గుడి ఉంది. ఇక్కడ ఈ గుడి బ్యాక్ సైడ్ ఇది. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉందన్నమాట. ఇది అక్కడ వినాయకుడు, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి నెమలి. ఇక్కడ కూడా ఇంకో గుడి ఉంది. ఈ దేవుడు ఏంటో తెలియట్లేదు. ఇక్కడ ఒక అమ్మవారి ఫోటో పెట్టారు, బొమ్మ విగ్రహం. ఇంకా దీంట్లో అయితే మెడిటేషన్ చేస్తున్నారు అన్నమాట, మెడిటేషన్ హాల్ ఇది. లోపలైతే చాలామంది ఫారినర్స్ ఉన్నారన్నమాట. సో ఇంకా మనం వెళ్ళిపోతాం లోపల మెడిటేషన్. ఈ సమాధి శ్రీ స్వామి రమణానంద సమాధి అన్నమాట. ఇది ద ప్లేస్ వేర్ శ్రీ భగవాన్ అటెండ్ మహర్వణ. ఈ సోఫా కనిపిస్తుంది కదా, లోపల దాని మీదే మహర్షి కూర్చున్నారన్నమాట. అదిగో అక్కడ ఫోటో పెట్టారు కదా. ఇది మొత్తం గది, మొత్తం గది అన్నమాట. లోపల అన్నీ వాడే సామాన్లు, ఇవన్నీ సామాన్లే. ఇంకా ఇది చూపించాను కదా గుడి, అదేమో సమాధి, ఇదేమో మా రమణ మహర్షి కూర్చున్న ప్లేస్ అన్నమాట. సో ఇంకా మనం బయటికి వెళ్ళిపోతాం, ఇంకా మనం బయటికి వెళ్ళిపోతాం. మహర్షి వాడిన వస్తువులు అన్నమాట, కొండ కూర్చి అన్నీ ఇవన్నీ ఆయన వాడిని. ఇంకా మనం ఏమన్నా చూద్దాం. ఇక్కడ క్యారేజీ, దీపారాధన, ఇక్కడ కూర్చున్న చైరు, ఇక్కడ బకెట్స్ అవి కూడా ఉన్నాయి కింద. సో ఇంకా ఏమన్నా చూద్దాం. ఇవన్నీ రమణ మహర్షి ఫోటోలు అన్నమాట. ఇంకో గది కూడా ఉంది, అది క్లోజ్ చేశారు. ఆయన వాడిన గడియారం. సో ఇంకా మనం బయటికి వెళ్దాం. ఇక్కడ నుయ్యి ఉందన్నమాట, చాలా లోతుగా ఉంది. పెద్ద నుయ్య అంటే వాటర్ మాత్రం పైకి ఉన్నాయి. దీనికి వాటర్ లాక్కునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇది తాడు, వాటర్ పైకే ఉంది. దీన్ని మెసేజ్ చేయరు, ఏం పడకుండా. ఇవన్నీ ఆశ్రమాలు మన. ఇది మెడిటేషన్ హాల్. ఇంకా మనం చూద్దాం ఏమేమి ఉన్నాయా. మెడిటేషన్ రూమ్ అన్నమాట, మీటింగ్ హాల్ ఇది. చాలా పెద్దగా ఉంది ఇది. రాపలేదు, దేవుడి బొమ్మ ఏదో ఉంది, లైటింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ కనిపించట్లా. సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. లోపల మధ్యలో వాటర్ వేస్తారు. ఇక్కడ ఇక్కడ కూడా వాటర్ ఉంటుంది అన్నమాట. చాలా పెద్దగా ఉంది బిల్డింగ్. ఇక్కడ మొత్తం ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మొత్తం ఇదేమో వంటశాల అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడతారు. ఇక్కడ ఇది మామూలు ప్లేస్ అన్నమాట, నార్మల్ ప్లేసు. ఇది మామూలు డ్రైనేజ్ వాటర్ అన్నమాట. ఇది డ్రైనేజ్ వాటర్. ఇక్కడ లోపల పీకాక్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక పీకాక్ అని చూశాను, రియల్ పీకాక్. దాని దగ్గరికి ట్రై చేయడానికి వెళ్దాం, ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్దాం. మన నేషనల్ బర్డ్. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ పీకాక్ని చూశాను. నేను ఫస్ట్ టైం చూశాను అన్నమాట. పీకాక్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. పీకాక్ మాత్రం అదిరిపోయింది. సో ఇంకా మనం ఇంకేం లేదు, ఇంకా మనం వెళ్ళిపోదాం. నేను ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం ఒక పీకాక్ చూశాను. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళకి, వాకింగ్ చేసేవాళ్ళకి అన్నమాట. ఈ ఫుట్పాత్ ఉంది కదా, అది గుడి చుట్టూరు నడిచే వాళ్ళకి అన్నమాట. అది ఇలాగ వెళ్తూ ఉంటే ఇంకా చాలా ప్లేసెస్ చూడడానికి వస్తాయి. ఇంకా చూద్దాం. ఇంకా
అమ్మమ్మ గుడి అన్నమాట. అన్నీ పక్క పక్కన ఉన్నాయి. లింగం అన్ని శివుడి గుళ్ళు చుట్టూరు శివుడి గుళ్ళు ఉండే అన్నమాట. నిరుద్ధి లింగం, యమలింగం, ఇప్పుడు ఇంకా చాలా లింగాలు ఉంటాయి అన్నమాట. ఇంకా చూద్దాం. సూర్యలింగం, సూర్యలింగం హెర్బల్ ప్లాంట్స్ అవి ఉంటాయండి ఇక్కడ. ఇది సూర్యలింగం. రెండు లింగాలు ఉంటాయంట, ఇప్పుడు మూడైనాయి, యమలింగం, సూర్యలింగం, ఇంకోటి ఏదో అయిపోయింది, నాకు పేర్లు గుర్తులేదు. ఇంకా 9 ఉంటాయంట, మొత్తం 12, ఇంకా మనం 9 చూడాలి. 4 అయిపోయినాయి, ఇంకా 12 కాదు, ఇంకా 8 ఉన్నాయన్నమాట. ఇంకా 8 లింగాలు ఉన్నాయి. శ్రీనివాస్ ఫర్ ద పిలిగ్రామ్స్ అండ్ టూరిస్ట్ ఆఫ్ అలుగ్రిమ్ అరుణాచలేశ్వర్ టెంపుల్ తిరునామాలి. ఇది ఇన్స్టిట్యూట్ అంట, ఇది ఏదో టూరిస్ట్ అని పెట్టారు. ఇక్కడ తమిళ్లో రాసింది ఇక్కడ బోర్డు, ఇక్కడేమో ఇంగ్లీష్లో పెట్టారు. ఏం అర్థం కావట్లేదు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పక్కనే ఈశాన్య లింగం. నేను 12 లింగాలు అని చెప్పాను కదా, కానీ మనకి క్యాప్చర్ చేయడానికి ఓన్లీ 4 వచ్చినాయి. ఇది లాస్ట్ లింగం అంట. ఈ గురు ప్రదక్షిణానికి ఈశాన్య లింగం లాస్ట్, ఇది లాస్ట్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది గుడి. లింగం బాగా అడుక్కున్నాను అనమాట, దీపాలు కనిపిస్తున్నాయి కదా. అయ్యే శివలింగం కొద్దిగా లోపలికి ఉన్నాయి. ఇదే లాస్ట్ లింగం అనమాట గురు ప్రదక్షిణానికి. ఇంకా మనం డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోతాం. ఈ ప్రదక్షిణం అయిపోయింది అనమాట, ఇంకా డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతున్నాం మనం. సో ఇంటి దగ్గరికి వెళ్ళాక కలుసుకుందాం. ఇంకా మధ్యలో ఫోర్ట్స్ అవి ఉన్నాయన్నమాట కొండలపైన, రాక్స్ ఫోర్ట్స్ పైన మౌంటైన్ ఉంది. మౌంటైన్ పైన మళ్ళీ ఒక కోటలా ఉందన్నమాట. వెరైటీగా ఉన్నాయన్నీ మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. సో ఇంకా అయితే మనకి ఇది ప్రదక్షిణం అయిపోయింది, ఇంకా మన చెన్నై వెళ్ళిపోతాం.